వారంలో మళ్ళా ఈ వార ఈ దినం వరకు 5 లక్షల రూపాయలు బ్యాంకులో టెంగి పెట్టాను. జాగ్రత్త పిల్లలకి. ముత్యాల మండలం అనంతారం గ్రామంలో చిలివెరి రామన్న అనే యువ రైతు నోటి క్యాన్సర్ వల్ల మరణించడం జరిగింది. వారికి 2 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, అత్త, మామ అందరు ఉన్నారు. ఆ కుటుంబానికి ఇతనే ఆధారం. గతంలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. నిన్న క్యాన్సర్ వలన మరణం చెందటతోటి 2 పిల్లలు దాదాపు ఆర్థిక ఇబ్బందుల వలనైతే అనాథలానికి పోవచ్చు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి, రైతుల గురించి ఎప్పుడూ ఎల్లవేళలా ఆలోచించే వ్యక్తి కాబట్టి మరి నా రైతు బిడ్డలు పాము కాటుతో చచ్చిపోతున్నారు, కరెంటు శాఖలతో చచ్చిపోతున్నారు, లేకపోతే అనారోగ్యం వల్ల చనిపోయిన నా రైతు బిడ్డలను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో రైతు బీమా కార్యక్రమాన్ని మొన్న 15 ఆగస్టు ప్రారంభించడం జరిగింది. ఈరోజు అనంతారంలో ఒక యువ రైతు చనిపోయారు. వ్యవసాయ అధికారులు కూడా వెంటనే స్పందించి రావడం, అదేవిధంగా అన్నీ వారి గురించి వివరాలు సేకరించారు. వారం 10 రోజుల లోపలనే ఆ కుటుంబానికి ఎల్ఐసి ద్వారా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయల చెక్కు తెప్పించడానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా, మా నాయకులు మేమందరం కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా తల వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మా రైతు బిడ్డలు చూస్తూ ఉంటే చాలా ఊళ్ళలో రకరకాలుగా చనిపోతే బీదరికంలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా వేరే ఆధారం లేదు, ఇన్సూరెన్స్ చేసుకోవాలనే అవగాహన లేదు. అవగాహన ఉన్నా ఆర్థికంగా పైసలు లేక 1 సంవత్సరం కట్టి 2 సంవత్సరం కట్టి మళ్ళీ రెన్యువల్ చేయక కూడా రాకపోతుండే. ముఖ్యమంత్రి గారే ఒక్క ప్రతి రైతుకు 2,270 రూపాయల చొప్పున ఈ 5 లక్షలకు బీమా చేయడం నిజంగా వారికి భగవంతుడు ఒక గొప్ప ఆలోచన కల్పించినందుకు, వారికి ఆయురారోగ్యాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి ఒక నియోజకవర్గ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను భగవంతుడు ప్రార్థన